అమెరికాలో ఈ నయా హైబ్రిడ్ టెర్రరిజం, ప్రపంచవ్యాప్తంగా ఈ హైబ్రిడ్ టెర్రరిజం గురించి చెప్పుకున్నాం. గబక్కన వెళ్ళి తుపాకులతో కాల్చడం, గబక్కన కనబడ్డ వాళ్ళందరినీ పొడిచి బారేయడం, గబక్కన ఏదో ఒక వెహికల్లో తీసుకెళ్ళి గుద్ది బారేయడం, ఇట్లాగా తర్వాత తాము చస్తూ ఓ పాతిక మందిని చంపిపోవడం ద్వారా ఒక్కొక్కళ్ళని చంపితే ఎంతమందిని చెప్పితే అంతమంది తరపున అక్కడ స్వర్గలోకంలో అమ్మాయిలు సిద్ధంగా ఉంటారు పాలు పొట్టుకునని జరిగేటువంటి ఒక బ్రెయిన్ వాష్తో తీవ్రవాదులుగా తయారవుతున్నటువంటి విధవలతో ప్రపంచం ఇప్పుడు అల్లకల్లోలమవుతుంది, గందరగోళాలు జరుగుతుంది. అట్లాంటిదేనా నిన్న అమెరికాలో జరిగినటువంటి సంఘటన అన్నటువంటి భయాందోళన కలుగుతున్నటువంటి అంశం. మల్టిపుల్ పీపుల్ వర్ టేకెన్ టు ద హాస్పిటల్ ఆఫ్టర్ ద ఎస్యూవీ ర్యాన్ ఓవర్ త్రూ ఏ క్రౌడ్ ఎట్ ఏ క్రిస్మస్ పెరేడ్ ఇన్ వకాషా విస్కాన్సిన్, ఇంజూరింగ్ మోర్ దాన్ 20 పీపుల్. ద నెంబర్ ఆఫ్ డెత్స్ ఫ్రమ్ ద ఇన్సిడెంట్ ఈజ్ నాట్ ఎట్ క్లియర్ యాజ్ ద అఫీషియల్స్ ఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్. హియర్ ఆర్ ఆల్ ద ఇష్యూస్. ఏంటంటే అక్కడ మెయిన్ ప్రాబ్లం వల్ల అకస్మాత్తుగా ఒక ఎస్యూ వెహికల్లో వచ్చేసి కనబడ్డ వాళ్ళందరినీ గుద్దుకుంటూ వెళ్ళిపోయారు. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అంత లెక్క కట్టడం కూడా కష్టమైంది. ఇది ఈ హైబ్రిడ్ టెర్రరిజానికి సంబంధించినటువంటి మరొక కోణం అని ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. కాకపోతే ప్రజలు భయాందోళనకు గురి కాకుండా దానికి సంబంధించిన రహస్యంగానే ఉంచుతూ ఉన్నారు. క్రిస్టియన్స్కి క్రిస్మస్కి సంబంధించిన ఊరేగింపులో ఈ విధ్వంసం చేసుకెళ్ళింది ఎస్యూవీ.